శ్రీరామ్. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మనకిప్పుడు శ్రావణ మాసం అధిక మాసం నడుస్తుంది. ఈసారి శ్రావణం అధిక మాసంగా వచ్చింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మాసం అధికంగా వస్తుంది. రెండున్నర సంవత్సరాలు మూడేళ్లకు ఒకసారి ఇలా అధిక మాసాలు వస్తూ ఉంటాయి. ఇలా అధిక మాసంలో చేసే పనులేంటి, చెయ్యకూడని పనులేంటి అన్నటువంటి సందేహం చాలామందికి ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతమై ఉండొచ్చు, కృష్ణాష్టమి ఉండొచ్చు, ఈ శ్రావణ మాసంలో వచ్చేది ఇంకేవైనా పండుగలు అయి ఉండొచ్చు, అవన్నీ కూడా మనము అధిక మాసంలో చేసుకోకూడదు. అధిక మాసము శూన్యమాసం. అధిక మాసంలో పండుగలు చేసుకోకూడదు. మనం చేసుకోవలసింది నిజమాసంలోనే చేసుకోవాలి. ఒక పండుగలే కాదండి, అలాగే ఇప్పుడు కొత్తగా వివాహమైనటువంటి వారికి మంగళగౌరీ వ్రతమని శ్రావణ మాసంలో మనం చేయిస్తూ ఉంటాము. ఆ మంగళగౌరీ వ్రతం కూడా ఈ అధిక మాసంలో చేయడానికి వీల్లేదు. నిజమాసం వచ్చిన తర్వాతే మనము మంగళగౌరీ వ్రతాన్ని చేయించాలి. అలాగే పుట్టినరోజులు ఉండొచ్చు, పుట్టినరోజులు కూడా అధిక మాసంలో చేసుకోకూడదు. అధిక మాసం దేనికి కూడా పనికిరాదు. పుట్టినరోజులు ఉండొచ్చు, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వచ్చేటటువంటి తిథులు ఉండొచ్చు, అవేవి కూడా మనం అధిక మాసంలో చేయకుండా నిజమాసం వచ్చిన తర్వాతే చేసుకోవాలి. మరి అధిక మాసంలో ఏమీ చెయ్యకూడదా అంటే, అధిక మాసంలో చేయాల్సినటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి కొన్ని ఉన్నాయండి. మన నిత్యము నైమిత్తికంగా చేసేటటువంటి పూజలు కాకుండా, చేసుకునేటటువంటి నామస్మరణ కాకుండా, మనం కొంచెం ఎక్కువ చేసామనుకోండి, అధిక మాసంలో మనం ఒక్కసారి ఒక నామాన్ని అంటే దాన్ని 10 సార్లు అన్నట్టుగా మన ఖాతాలో భగవంతుడు పుణ్యాన్ని వేసేస్తాడంటే, అధిక మాసంలో చేసేటటువంటి పూజలు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలని మనకి అనుగ్రహిస్తాయి. ఇది మనము గమనించాలి. పూజలు అయ్యుండొచ్చు, నామజపమై ఉండొచ్చు, ఏది చేసినప్పటికీ భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవటమై ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనం అధిక మాసంలో చేస్తే ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలని మనకి భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అధిక మాసంలో మనందరం కూడా మనం నిత్యం చేసేటటువంటి పూజలని కొనసాగిస్తూనే, ఎవరికి వీలైనంతగా వాళ్ళము ఎక్కువగా భగవన్ నామస్మరణ చెయ్యటం. ఎందుకంటే ఈ కలియుగంలో మనకి యజ్ఞాలు యాగాలు చెయ్యటం కంటే కూడా మనకి చెప్పింది ఏంటి, భగవన్ నామస్మరణ చాలా గొప్పనింది చెప్పారు. ఎందుకంటే కలియుగంలో మనిషికి మనసు నిలవదు. ఒక్క క్షణం భగవంతుడి ముందు కూర్చోవాలి అంటే అయ్యయ్యో నా టీవీ సీరియల్ పోతుందనుకుంటాం. లేకపోతే అక్కడ ఏదో సేల్ పెట్టారు కదా, ఆ సేల్లో రిబేట్ ఉంది, ఆషాఢం బంపర్ ఆఫర్ ఉంది, లేకపోతే కిలో చీరలు ఇస్తున్నారట, కేజీ చీరలు అమ్ముతున్నారట, వాటికి వెళ్దామని మనసు ఉబ్బిళ్ళూరుతుందే కానీ భగవంతుడి ఎందు కూర్చొని మనసు నిలపాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇది గ్రహించే ఋషులు ఏం చేశారు, మనకి కలియుగంలో భగవన్ నామస్మరణని మించినటువంటిది లేదు అని మనకి అనుగ్రహించారు. చాలా సులువైనటువంటి పద్ధతి. యజ్ఞం చేయక్కల్లా, యాగాలు చేయక్కల్లా, గంటలు గంటలు కూర్చోక్కల్లా, నువ్వు ఏ పని చేసుకుంటున్నా శుచి అయినటువంటి వస్త్రాలు ధరించి భగవన్ నామాన్ని పలుకుతూ ఉండటం. అలా మనం ఈ అధిక మాసంలో కనుక వీలైనన్నిసార్లు ఎక్కువ సార్లు పలికితే ఆ ఫలితం వర్ణించలేనిదిగా ఉంటుంది. అలాగే ఎవరికైతే శక్తి ఉందో వాళ్ళు తీర్థయాత్రలు కూడా, భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవటానికి అధిక మాసంలో వెళ్ళినప్పటికీ కూడా ఫలితం మెండుగా ఉంటుంది. ఇవన్నీ గమనించి అయ్యయ్యో అధిక మాసము శూన్యమాసము ఇప్పుడు ఏమీ చెయ్యకూడదా అంటూ మనం వాపోకుండా ఈ అధిక మాసాన్ని మనందరం కూడా సద్వినియోగపరుచుకోవాలి. ఋషులు అంటే మనకి అధిక మాసంలో చేయాల్సినటువంటి పదుల గురించి స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా గురు శుశ్రూష, గురువుని స్మరించటం, గురువు యొక్క నామాలు పలకటం, శంకరాచార్యుల వారు మనకి అనుగ్రహించినటువంటి స్తోత్ర పారాయణలు చేయటం, ఎవరి ఇంటి ఇలవేల్ పని వాళ్ళు మిక్కుటంగా పూజించటం, మామూలుగా పూజించేదానికంటే కూడా కొంచెం ఎక్కువగా ఆరాధన చేయటం ఇత్యాదులు చేయటం వల్ల ఈ అధిక మాసంలో ఆ ఇంటి యజమానికి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి. ఏదైనా కానీ మనసు చాలా ముఖ్యమండి. ఏదో పక్కవాడు చేస్తున్నాడు కదా అని మనం పూజ చేసేయటం కాదు, మనం చేసేటటువంటి పూజ త్రికరణ శుద్ధిగా అంటే మనసు అలాగే చేసేటటువంటి క్రియ అన్నీ కూడా పలికేటటువంటి నామము ఒకటే అయి ఉండాలి. అమ్మవారు ఎంత భావనా మాత్ర సంతుష్ట ఉదయాయ నమః అన్నప్పటికీ కూడా ఒక 100 రూపాయలు పెట్టి ఒకే పుష్పాన్ని మనం కొని ఆవిడికి అర్పణ చేస్తున్నప్పటికీ కూడా మనసు అక్కడ కాకుండా అయ్యో పొయ్యి మీద పాలు పెట్టానే పొంగిపోతాయేమో,
లేకపోతే కాఫీ తాగలేదు ఈరోజు ఇప్పటి వరకు అంటూ మనసు ఇంకొక దగ్గర ఉండి 100 రూపాయల పుష్పాన్ని భగవంతుడి ముందు పెట్టినా అమ్మవారి ఎందు పెట్టినా ఆవిడ స్వీకరించదు. కానీ నువ్వు పెట్టేది ఒక అక్షింతలే వేసినా ఒక చిన్న పుష్పమే వేసినా మనసుతో కనుక వేస్తే అది ఆవిడ స్వీకరిస్తుంది. ఈ రకంగా చేసి అందరం కూడా ఈ అధిక మాసాన్ని నీ సద్వినియోగపరుచుకుందాం. స్వస్తి సర్వేజన సుఖినో భవంతు.